ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సీపీఎం ఆందోళన చేపట్టింది. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ధరలు విపరీతంగా పెరిగి పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు అధిక ధరల్ని తగ్గించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లైంగిక వేధింపులను ఆపాలి, మహిళలపై లైంగిక వేధింపులను ఆపాలి, మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టాలి, మహిళలపై లైంగిక అరికట్టాలి, నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టాలిపిఎం వచ్చి ఈ రోజు విద్యుత్ ఛార్జీలను పెంచడాన్ని వ్యతిరేకించండి. ఆ రోజు ధరలు తగ్గించాలని చెప్పి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలని మహిళలపై బాలికలపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు ఆపాలని కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారంలో సత్వరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అలానే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చిందో వెంటనే హామీలకి అమలు కూడుకోవాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ నరకబడి ఆధ్వర్యంలో ధర్నా చేస్తా ఉన్నాం. ఈరోజు రోజువారీ నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి మరొక ఉపాధి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ప్రజలు ధరల భారం తట్టుకోలేక ఉపాధి లేక తీవ్రమైన అద్దాకలు తలపెట్టిస్తూ ఉన్నారు. నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉంది. అంతేకాదు మరొక వైపు మహిళల మీద బాలికల మీద అత్యాచారాలు లైంగిక వేధింపులు భారీగా పెరిగినాయి. మన జిల్లాలోనే తెనాల్లోనూ ఇతర ప్రాంతాల్లో కూడా లైంగిక వేధింపులు జరిగినాయి. అలానే కాలేజీల్లో మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు. వీటన్నిటిని అరికట్టడం కోసం, నియంత్రించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇచ్చింది, కానీ ఈరోజు ఆ హామీలు అమలు చేయడం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయట్లేదు. చేయకపోగా ప్రజల మీద బాణాలు వేస్తూ ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం బాలుడే బాలుడు అని చెప్పి ప్రజల మీద పెద్ద భారాలు చెప్పి భారాలు వేసిందని చెప్పి విమర్శించింది, కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తూ ఉంది. ఇప్పటికే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 6,000 కోట్ల రూపాయల భారం ఈ నెల బిల్లులో వేశారు. మరొక 12,000 కోట్ల రూపాయల భారాన్ని వేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఇట్లాంటి అలానే ఉచిత ఇసుక అని చెప్పి హామీ ఇస్తా ఉన్నారు. పథకంలో ఉచితం ఉంది తప్పితే ఇసుక మాత్రం ఉచితంగా దొరకటం లేదు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేటు పెట్టి ఇసుక ఈ రాష్ట్ర ఈ జిల్లాలో కొనాల్సి వస్తూ ఉంది. అందుకనే ప్రభుత్వం హామీలు నీటిమూట్లుగా కాకుండా అమల్లోకి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలానే సూపర్ సిక్స్ పేరుతో తల్లికి వందనం అని, ఆడబిడ్డలకి డబ్బులు ఇస్తామని చెప్పి, ఉచిత ప్రయాణ సౌకర్యం అని చెప్పి ఇలా అనేక సౌకర్యాలు పథకాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సోమవారం గుంటూరులో ఆందోళన చేపట్టారు. ఆల్ ఇండియా జై హింద్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఫణిరాజు అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే వరకు రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసిగట్టుగా పనిచేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పట్ల బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఆయన పేర్కొన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మన చేత ఓట్లు వేయించుకొని మోడీ గారు మనకి అత్యంత దారుణమైన చేయిచ్చారు. ఆ తర్వాత 2018లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కావాలంటూ ధర్మ పోరాట దీక్షని మన ఆంధ్రప్రదేశ్లో చాలా సెంటర్లో ఆయన పోరాట దీక్ష చేసి ఆఖరి ఢిల్లీలో కూడా ఆయన పోరాటం చేశారు. కానీ 2019 ఎలక్షన్ల తర్వాత ఆయన ఆ ఊసెత్తడం మానేశారు. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 25 మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలో ఉంచుతానని చెప్పి ఆయన కేసులకు భయపడి కేంద్రం పాదాల మీద ఆయన పడ్డారు. ఈ రోజున అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్లు అన్నారు, ఎంపీలకు పోర్షన్ లేదా అన్నారు, ప్రత్యేకమై రాష్ట్రానికి కావాల్సిందే అని చెప్పి ఈరోజు ఆయన కూడా ఏం మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నారు. మొన్న 2024 ఎలక్షన్ తర్వాత
मन चंद्रबाबु नायडु गारु मुख्यमंत्री बिहार मुख्यमंत्री नितीश कुमार आंध्रप्रदेश राष्ट्रानिकि प्रत्येक हौदा कावालनि अनेक राजकीय पार्टीलु ఉద్యమాలు చేసిన సంగతి మనకు తెలుసు మరి నేను ఈ నాడు దేశంలో నవరం కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎన్నికలు జరిగినా నేను ప్రియాంక గాంధీపై వైనాడు ఉప ఎన్నికల్లో ఎన్నికల బరిలో ఉన్నాను అదే విధంగా మహారాష్ట్రలో అనేక రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ నవరం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం వద్ద ఒక జాతీయ పార్టీగా రిజిస్టర్ పొంది అన్ని ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పంచేస్తున్న పార్టీ నవరం కాంగ్రెస్ పార్టీ నవరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా చేస్తాం అభివృద్ధి చేస్తాం ఎన్నికల ముందు ఇచ్చిన వాదనలు అమలు చేస్తామని అనేక మంది ప్రలోభనాలు బలు పరికారు కానీ ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే ఉంది భారతదేశంలో నేను కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపుగా 28 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాలు తిరిగాను వాటన్నిటికంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబాటుకు గురైంది తాగడానికి సరైన నీళ్లు లేవు ఫ్లోరైడ్ సమస్య మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక నదులు ఉన్నాయి జీవనదులు కృష్ణా నది తుంగభద్ర అనేక నదులు ఉన్నాయి కానీ పండించడానికి రైతాంగానికి నీరు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు పోలవరం ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ప్రజా ఉచిత ఇసుక పథకంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు ఈ మేరకు ఏఐటీయూసీ ఆఫీసులో కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తామని చెబుతున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు అదేవిధంగా కార్మికులకి పిఎఫ్ ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు కౌలపల్లి రవీంద్రనాథ్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపువడం జరిగింది ప్రధానంగా కొత్తగా వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇస్తున్నామని ప్రకటన చేశారు మీరు అనుకోవచ్చు ఉచితంగా ఇస్తున్నామని ప్రకటన చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆందోళనలు ఎందుకు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని కానీ ప్రకటన అయితే చేశారు పదే పదే చెప్తా ఉన్నారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు శాసనసభ్యుల సమావేశాల్లో చెప్తా ఉన్నారు తెలుగుదేశం నాయకుల మీటింగ్లో చెప్తా ఉన్నారు ఉచితంగా ఇసుక ఇస్తున్నాం దాని జోలు ఎవరు పోవద్దని అని చెప్తే పదే పదే ఎందుకు చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ హితబోధ చేయాల్సి వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి చేసిన ప్రకటనకి ఎక్కడ విలువ లేకుండా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇసుక దండాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉండటం వల్ల ఎక్కడా కూడా ఉచిత ఇసుక లభించట్లేదు లభించకపోగా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒకడుగు ముందుకేసి జిఎస్టీ రద్దు చేస్తున్నాం సర్వీస్ ఛార్జీలు రద్దు చేస్తున్నాం ఏ విధమైనటువంటి ట్యాక్సీలు వేయట్లేదని చెప్పి ప్రకటన చేశారు అవన్నా గవర్నమెంట్కి వచ్చాయి గతంలో ఆ సర్వీసు ట్యాక్సీ ఎటుపోతుందో జిఎస్టీ ఎటుపోతుందో ఇతర ట్యాక్సీలు ఎటుపోతున్నాయో అన్నీ అయిపోతూ ఉన్నాయి ఇసుక డబ్బులు పోతూ ఉన్నాయి అందువల్ల ఎక్కడ కూడా ఉచిత ఇసుక లభించినందువల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇక రెండవది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ బోర్డును రద్దు చేయటమే కాకుండా 1800 కోట్ల రూపాయలని ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డి బీమా పథకానికి మళ్లించారు చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేషు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఈ సంక్షేమ బోర్డుని మేము వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామన్నారు లో మన ఈ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి ఈ సంక్షేమ బోర్డుకి నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 1 కోటి రూపాయలు నా సొంత డబ్బులు విరాళంగా ప్రకటిస్తున్నానని చెప్పాడు మరి 5 మాసాలు గడిచిపోయింది ఆయన ప్రశ్నించేటటువంటి పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం బాబు మీ 1 కోటి రూపాయలు వెంటనే సంక్షేమ బోర్డుకి ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో రాయలసీమ జిల్లాలో కరువు పరిస్థితి మరొక పక్క కోస్తా తీర ప్రాంత జిల్లాలో భారీ వర్షాలు వరదలు ముంచెత్తుతున్నాయి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఖరీఫ్ సీజన్ లో సుమారు 12 లక్షల ఎకరాల్లో రైతాంగం పంటలు వేయలేకపోయారు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముగిసింది రబీ సీజన్ ప్రారంభమై రైతులు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న దశలో మీరు ప్రకటించిన రైతుకు 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇచ్చి ఆదుకోగలరని ఈ సందర్భంగా తెలిపారు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం గత 5 సంవత్సరాలుగా అటకెక్కిందని అన్నారు ఈ దశలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరుకి మీరు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు ప్రస్తుతం రబీ సీజన్ లో రైతాంగం సాగు చేస్తున్న పంటలన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా సొమ్ము ప్రభుత్వమే భరించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు
రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దారులకు ఒక మెమోరాండం ఇస్తా ఉన్నాం। రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తి 6 నెలల్లో ప్రారంభమైంది। ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ కూడా ప్రారంభమైంది। కానీ రైతులకు చేసిన వాగ్దానం మేరకు అన్నదాత సుఖీ భవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి 27 రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు। మరి ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్చ జరగలేదు। ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతా ఉన్నాయి। ఆ అసెంబ్లీ సమావేశాలలో కూడా ఈ అంశం ప్రస్తావనకు రావట్లేదు అని చెప్పేసి మాకు సమాచారం అందుతుంది। అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే రైతు భరోసా ద్వారా అంటే అన్నదాత సుఖీ భవ పథకం ద్వారా పెట్టుబడి సహాయాన్ని తక్షణమే రైతాంగానికి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। రెండో అంశం ఏంటంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానం రైతుల్ని రక్షించే పద్ధతుల్లో మనకి కనబడతలేదు। మొన్న ఖరీఫ్లో దాదాపు పెద్ద ఎత్తున భారీ వర్షాలు వచ్చి వరదలు వచ్చి పంటలంతా మునిగిపోయి 6 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది। రాయలసీమ ప్రకాశం నెల్లూరు ఆ ప్రాంతాల్లో కరువు వచ్చి పంటలు దెబ్బతిన్నాయి। ఖరీఫ్లో తీసుకున్నటువంటి పంట రుణాలని ఒక పర్యాయం మాఫీ చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంటే కూడా పట్టించుకోవటం లేదు। నష్టపరిహారాలు కూడా అంతంత మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది। అందుకనే ఒక పర్యాయం పంట రుణాలని మాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం। మూడో అంశం ఏంటంటే 11వ తారీఖున జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఒక సమగ్రమైన కౌలు రైతుల చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం। ప్రభుత్వం ఆలోచన చేస్తానండి, కానీ ఇంతవరకు ఏదో పేపర్లో వీడియోలో టీవీల ద్వారా సమాచారం అందుతుంది తప్ప ఈ కేబినెట్ సమావేశాల్లో ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కౌలు రైతులను రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయ దగ్గర ధర్నా కార్యక్రమం చేసి వినడం జరుగుతుంది। ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి 6 నెలల విధంగా కానీ ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి మరి ఈరోజు రైతుకి ప్రణవాద సుఖీభవా అని చెప్పి 20 రూపాయలు ఇస్తా అని చెప్పి పెట్టుబడి సాయం ఒక రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే సాయంతోనే చేస్తుంది। కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులకు వ్యతిరేకంగా ఆ చర్చించిన హామీలు అమలు చేయకుండా ఉందో అదే విధంగా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామైనటువంటి ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా రైతుల్ని ఇచ్చినటువంటి హామీలు పెడచవి పెడుతున్నారు। వెంటనే ఈరోజు ఎలక్షన్ రోజు మీరు ఏం చెప్పారో ఎలక్షన్ గెలిపోయే ముందు దుగ్గిరాల మండలంలోని పలు గ్రామాల్లో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి। కార్తీక మాసం రెండవ సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే మహిళలు భక్తులు శివాలయాలకు తరలివచ్చారు। అర్చకులు వేద మంత్రాల నడుమ స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది। అలాగనే భక్తులు దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు। మండలంలోని రేవేంద్రపాడు, ఈమని, శృంగారపురం, గోడవర్రు, చింతలపూడి తదితర గ్రామాల్లో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు।
దుగ్గిరాలలో ప్రవాస ఆంధ్రుడు డాక్టర్ చింతమనేని పిచ్చే నిర్మలా చౌదరిల సహకారంతో నూతనంగా నిర్మించిన శ్రీ సద్గురు విమలానంద ఆశ్రమం ఈ నెల 13న ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా శ్రీ పరిపూర్ణానందగిరి స్వాములు హాజరు కానున్నారు. సద్వేది శుభవేదిక నిర్మించినటువంటి స్థలాన్ని 1970 3,600 రూపాయలు పెట్టి ఈ స్థలం కొన్నాం. అప్పటి నుంచి కూడా దీంట్లో భక్తి సంబంధమైనటువంటి కార్యక్రమాలని పెద్దలందరూ కూడా నిర్వహించారు. చాలా సంవత్సరాలు ఇది బాగా జరిగింది. ఆ తర్వాత ఇది జీర్ణావస్థకు చేరినటువంటి పరిస్థితుల్లో దీన్ని పునరుద్ధరించాలని ప్రయత్నం చేశాము. మరి విమలానంద స్వామి ఆశ్రమం తర్వాత ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణానంద స్వామి గారిని కలుసుకున్నాము. ఇక్కడ దీన్ని మేము ఒక కమ్యూనిటీ హాల్ ఒక హాల్గా ఏర్పరిచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నామని చెప్పగా వారు దానికి ఆమోదించారు. ఈ క్రితం సంవత్సరం జూన్లో ఈ కట్టడం ప్రారంభించాము. చౌదరి గారు చింతనేని పిచ్చే చౌదరి గారు ఎన్ఆర్ఐ ఆయన ఆయనటువంటి దాత. ఆయన సహకారంతో దీన్ని ప్రారంభించాము. గ్రామస్తులు మిగతా భక్తులు అందరూ కూడా దీన్ని ఎన్నో విధాలు ప్రోత్సహించారు. దీన్ని భక్తులందరూ పెద్దవాళ్ళు అయినందువలన మహిళా సమాజం దుగ్గిరాల వారు దీన్ని టేకప్ చేసి దీన్ని దత్తం తీసుకుని దీన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని కూడా మహిళా సమాజం వారు నిర్వహించి భక్తులు గొప్ప చెప్పడానికి అనేటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి పరిపూర్ణానంద స్వామి వారు ఏర్పేడ ఆశ్రమం నుంచి వస్తున్నారు. లోకల్ పెద్దలు కూడా అందరూ దీన్ని వస్తున్నారు. ఈ కార్యక్రమం దీంట్లో ఈ హాల్లో ఈ రోజుల్లో సాంఘికంగాను తర్వాత ఈ పిల్లలు అనేకమైనటువంటి దురలవాట్లకు ఈ డ్రగ్స్కు లోనయ్యి మరి పక్కదారి పెట్టి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి వాళ్ళ భవిష్యత్తు పాడు చేసుకుని చాలా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో సమాజం ఉన్నది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులని ముఖ్యంగా తల్లి ముఖ్యమైనటువంటి గురువు ఆ తల్లుని మొబలైజ్ చేసి ఈరోజు డ్వాక్రా సంఘాలు ఉన్నాయి మన చేతుల్లో. మరి ఎంతోమంది ఉన్నారు వాళ్ళ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ముందు బిడ్డల్ని ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో పెంచాలి వాళ్ళకి ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి అనేటటువంటి తల్లు. స్వాతంత్ర సమరయోధులు భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలన అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు సోమవారం నుగ్గిరాల మర్తూజా నగర్ జెండా చెట్టు సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబాన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పెద్దేటి యోహాన్ షేక్ రషీద్ జాన్ సైదా జిలాని అబ్దుల్ పఠాన్ ఖాదర్ మునిసిపాటి ఎల్లేశ్వరరావు మునిపల్లి కుమారు తదితరులు పాల్గొన్నారు. జోహార్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. జోహార్. జోహార్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆ
దేశ తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు విద్యాభివృద్ధికి గొప్ప బాటలు వేసిన మహోన్నత వ్యక్తి. మైనారిటీల సంక్షేమానికి ఆయన చేసిన కృషి అనలేనిది. భారత స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించారు. హిందూ ముస్లింలు సోదరులుగా కలిసికట్టుగా బ్రిటిష్ తెల్లదొరలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చి దేశ భక్తిని రగిలించారు. ఆయన స్వాతంత్రోద్యమంలో 10 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన ధీరుడు. అన్ని వర్గాల ఐక్యత కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిది. అదేవిధంగా దేశ ఔన్నత్యాన్ని దేశ లౌకిక స్ఫూర్తిని నన్ను తీసిలా చాటేలా ఆయన చేసిన కృషి అమోఘమైనది. అలాంటి మహనీయుని జయంతి సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ అందరం ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచడం అయింది. ప్రథమ విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మొహమ్మద్ అబుల్ కలాం గారు మహనీయుడు, మహోన్నతుడు. ఆయన ఈ మధ్య మన మధ్య లేకపోయినా ఎన్నో అభ్యుదయ వార్తలు ముగించిన ముఖ్యాంశాలు మరొకసారి. ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. 2,94,000 కోట్లతో బడ్జెట్ ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పథకానికి కేటాయింపులు లేకుండా బడ్జెట్ లో 41,000 కోట్లు పెంచారని వైసీపీ నేత బుగ్గన ఆరోపణ. ఎమ్మెల్సీలతో భేటీ అయిన వైసీపీ అధినేత జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై మండలిలో నిలతీయాలని దిశానిర్దేశం, ప్రశ్నిస్తామన్న భయంతోనే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని వెల్లడి. ఫేక్ పోస్టులు పెట్టే సంస్కృతి టీడీపీదే. జగన్ కుటుంబ సభ్యులతో పెట్టిన పోస్టులు డీజీపీకి కనిపించడం లేదా, మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు. జిల్లాలో వైభవంగా కార్తీక సోమవారం వేడుకలు. కార్తీక దీపాలంకరణతో శోభిల్లిన ఆలయాలు, దైవ దర్శనంతో తరించిన భక్తులు. గుంటూరులో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు. మౌలానా అబుల్ కలాం కి నివాళులర్పించిన కలెక్టర్ నాగలక్ష్మి. గ్రీవెన్స్ డేలకు వెల్లువెత్తిన ఫిర్యాదులు. సమస్యల పరిష్కారం కోరుతూ కార్మిక సంఘాల ఆందోళనలు. ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్ ప్రాంగణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.